మనం కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అంటే విని 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 ఉంటాం. ఇక్కడే కాదు, ప్రతి దేశంలోనూ క్రిస్మస్ అంటే తెలియని వాళ్ళు కూడా క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు, ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు. ఈవెన్ ఎక్కడైనా అమెరికా అయినా సరే, ఇప్పుడు అమెరికా అంటే అంత ఏమనుకుంటారు, క్రిస్టియన్ కంట్రీ అనుకుంటారు. కానీ బిలీవ్ మీ, చాలామంది ఇళ్లల్లోకి వెళ్ళి క్రిస్మస్ స్టోరీ చెప్పమని అంటే వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళు విన్న దాన్ని బట్టి క్రిస్మస్ అంటే దేవుడు ఏదో బహుమానం ఇచ్చినాడు, ఆ బహుమానాన్ని మనం ఇతరులకు పంచుకోవాలి అన్నదానికే సెటిల్ అయిపోతారు. సో మనము కూడా చిన్నప్పటి నుంచి ఆ క్రిస్మస్ స్టోరీని విని 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 ఏం చేస్తామంటే అసలు సత్యాన్ని గ్రహించకుండా ఉంటాం. అది ఇంపార్టెంట్ అన్నమాట. అసలు సత్యాన్ని మనం గ్రహించకుండా ఎన్నిసార్లు మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. వింటానే ఉన్నాం కదా ఈ సీజన్ మొత్తం. లేకపోతే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడైనా దేవుడు లోకమును ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని పంపించాడు ఉన్నాం కదా. సో ఆ సందర్భంలో కొద్దిగా యోహాను సువార్తలో ఫస్ట్ 4 వచనాలు గురించి, యేసుక్రీస్తు యొక్క దివ్యత్వాన్ని గురించి మనం చదువుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండా ఉండెను. చాలమ్మా, గాడ్ బ్లెస్ ది వర్డ్. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఆది కాండంలో మనం 1 అధ్యాయంలో చూసుకుంటాం కదా, యేసయ్య దేవుని యొద్ద ఉన్నట్లు సమస్తమును, దేవుని సృష్టించిన సమస్తము యేసయ్య ద్వారా సృష్టించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో యోహాను కూడా అదే మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎవరి యొద్ద ఉంది? దేవుని యొద్ద ఉండెను. అక్కడ మనకి ఇద్దరు కనపడుతూ ఉన్నారు కదా. అంటే యేసయ్యకిను, యేసయ్య ఇప్పుడు 1:17 వెళ్తే మనం ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను. అక్కడికి మనకి రిలేట్ చేస్తూ ఉంటాడు. 1 వాక్యముండెను అనేది యేసయ్య అని ఎక్కడ చెప్పబడింది? 17 చెప్పబడింది. అంటే ఇక్కడ మనం వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసయ్య దేవుని వద్ద ఉండెను. ఇద్దరు ఉన్నారు, దేవుడితో పాటు యేసయ్య కూడా ఆది యందు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత ఏమంటున్నాడు, వాక్యమే దేవుడై ఉండెను. అక్కడ మనకి డిస్టింక్షన్ అంటే ఆ సపరేట్ చేసి మనకి క్లియర్గా ఆ డిస్టింక్షన్ కనపడుతుంది. ఏమని, యేసయ్య దేవునితో పాటు ఉన్నాడు కానీ వాక్యము దేవుడయ్యుండెను, యేసయ్య దేవుడయ్యుండెను. అంటే ఇద్దరు ఉన్నారు కానీ ఆ ఇద్దరు ఒకరిని పోలి ఉన్నారు. అంటే దేర్ యూనిటీ అంటే వారిలో ఉన్న గుణగణాలు అన్నీ ఒక్కలాంటి. అంటే దేవునికైతే ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, యేసయ్య కూడా అటువంటివే ఉన్నాయని మనకి యోహాను చెప్తా ఉన్నారు. అందుకని మనము ఏమంటాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటూ ఉంటాం కదా. తండ్రి కుమార, ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం, తండ్రి కుమార. మరి పరిశుద్ధాత్మ ఎట్లా? 1 3:3 8-9 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో చాలు, ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. హల్లెలూయా. చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము,
అంటే ఇక్కడ బీజము అంటే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యము. మరి యేసయ్య ఎలా భూమి మీదకి వచ్చినాడు? ఆయన ఆ పరలోకాన్ని వదిలి ఈ యొక్క భూమి మీదకి రావాలి అంటే మానవ జన్మ ఎత్తాలి. మానవ జన్మ ఎత్తాలి అంటే మనందరికీ తెలుసు కదా, మరి ఆయన కన్యక అయిన గర్భములో ఆయన ఎలా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవేశింపబడినాడు. మరి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారందరిలో ఆయన బీజము ఉంటుందంటే ఆయన ఆత్మ మనలోకి వస్తుంది, కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలముగా పిలువబడతాం. హల్లెలూయా. చూడండి మరి ఇక్కడ మనం ఏమి తెలుసుకున్నాము, యేసయ్య ఆది అందే ఎప్పుడు సృష్టి సృజింపబడక ముందే దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని లాగా ఉన్నాడు. అంటే ఇద్దరు కనపడుతున్నారు, తండ్రి కుమారుడు. మరి పరిశుద్ధాత్మ గురించి కూడా మనం తెలుసు, వారద్దరు ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ లవండి. సింపుల్గా చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ లవ్. హస్బెండ్ వైఫ్ ఎట్లా ప్రేమతో నడిపింపబడతారు, ప్రేమ లేనప్పుడు వారి జీవితము వారికి సంబంధానికి సంబంధం, అది సింపుల్గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ త్రియేక దేవులు ఎట్లా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు యునైట్ చేయబడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మరి ఏం చదువుకున్నాం, ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి, సమస్తమును ఆయన మూలంగా కలిగిందంట. అంటే దేవుడు మాట్లాడినప్పుడు తండ్రి ఎవరు, సమస్తము అయిన దాని మీద ఆయనకి అధికారం ఉంది. తండ్రి ఏది చేయడు, తండ్రి చేపిస్తాడు. ఎట్లా చేపిస్తాడు? మాట ద్వారా చేపిస్తాడు. మాట ద్వారా చేపిస్తాడంటే అక్కడ ఎవరు చేపి, యేసయ్య ద్వారా. తండ్రి యొక్క ఆలోచనలు కలిగి ఉండి, అంటే చెప్పక్కర్లా కుమారుడా నువ్వు ఇది చెయ్యి అని చెప్పక్కర్లా. నీవు నేను అనుకోండి, ఏమైనా చేపించుకోవాలంటే 10 సార్లు చెప్పాలా, 10 సార్లు కాదు 10వ సారి కూడా వినపోతే లంచం ఇచ్చి చేపించుకోవాలా. కానీ తండ్రి కుమారుడు ఒకే పరిశుద్ధాత్మ ద్వారా కలిసి ఉన్నారు, కాబట్టి తండ్రి యొక్క ఆలోచనల్ని కుమారుడు గ్రహించగలడు. తండ్రి అనుకుంటే చాలు, అది కుమారుని యొక్క మాట ద్వారా జరిగిపోతుంది. అలానే దేవుడు సమస్తాన్ని, ఆయన ఆది ఎండు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. చూడండి, దట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు భూమి, సముద్రము, ఆకాశము మరియు దాని ఎందు ఉన్న సమస్తమును ఎవరి ద్వారా కలిగింది? యేసయ్య ద్వారా కలిగింది. అంటే దేవుడు పలికిన మాట యేసయ్య ద్వారా, యేసయ్య నెరవేర్చినాడు అన్నమాట. హల్లెలూయా. సమస్తమును ఆయన ద్వారా సృష్టించబడింది. మరి 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆది ఎందు చూసుకున్నట్లయితే మనం ఏం చూస్తున్నాము, ఆయన మట్టి నుంచి మనిషిని సృష్టించినాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనకి అబండెంట్ లైఫ్ మనకి ఆయన ఇవ్వడానికి వచ్చినాడు. మనం పాపములో పడి కొట్టుకుపోతున్నప్పుడు, చీకటిలో ఉండి పాపములో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ యొక్క భూమి మీదకి పంపించినాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏమి చేసినాడు మనకి? మనకి జీవితాన్ని ఇచ్చిన, లైఫ్ని, జీవమును ఇచ్చినాడంట. ఆ జీవములో ఏముందంట? ఆ జీవం మనుషులకు వెలుగై ఉందంట. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారందరూ ఎట్లా, ఇప్పుడు ఆది కాండంలో చూసుకుంటే వెలుగు దేనికి సాదృశ్యం అంటే రక్షణకి సాదృశ్యం. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఉంటారో వారికి ఏమొస్తుంది? ఆయనలో జీవము ఉండెను, అంటే లైఫ్, జీవము అంటే లైఫ్ అంతే కదా. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వారికి జీవితము అనుగ్రహించబడుతుంది. దానితో పాటు
ఆ జీవములో వెలుగు ఉందంట. మీరు అక్కడ డార్క్గా ఉన్నప్పుడు మీరు నడుస్తుంటే ఆ ఫ్లడ్ లైట్ మీ మీద పడుతుంది అనుకోండి, అంటే మనం నడిచినంత వరకు మనతో పాటు లైట్ పడుతూ ఉంటుంది కదా, అదే మనము. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఉంటారో వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? వెలుగై ఉంటుంది. వెలుగై ఉండి ఏం చేస్తుంది? ఇప్పుడు మరి ఒక లైట్ మనం టార్చ్ లైట్ తీసుకెళ్తున్నాం అనుకోండి, ఎందుకు తీసుకెళ్తున్నాము? ఆ వెలుగు ఆ చుట్టూ ఉన్న ఆ యొక్క చీకటిని దూరపరిచి మనకి మార్గాన్ని చూపిస్తుందని. మరి మనమే ఆ ఫ్లడ్ లైట్ అంటే ఏంటి? మనం వెళ్ళిన చోటల్లా ఆ ఫ్లడ్ లైట్ మన చుట్టూతా ఒక కాంతి, ఒక చుట్టూతా ఒక 5 మీటర్స్ కావచ్చు 10 మీటర్స్ కావచ్చు, చుట్టూతా కాంతిని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి మన వెలుగు ఎట్లా ఉంటుందంట, ఆ టార్చ్ లైట్ ఎట్లయితే చీకటిని దూరం చేస్తుందో, దూరం చేయటమే కాకుండా ఎవరి మీదైతే ఆ వెలుగు పడుతుందో వారు కూడా వెలుగులోకి రావటానికి ఒక వారికి ఒక మనకి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుసా? సువార్త అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన వెలుగు అయి ఉన్నాడంట, ఆయన వెలుగై ఉండెను అని రాయబడి ఉంది కదా. మరి యోహాను సువార్త 8:12 చూసుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నానని వారితో చెప్పాను. చాలు. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెను. అంటే మొదట మనం ఏం చదువుకున్నాము? ఆయనే వెలుగై ఉండెను. ఇప్పుడు ఏం చదువుకున్నాము? ఆయన ఎవడైతే వెంబడిస్తాడో వాడే లోకమునకు వెలుగై ఉంటా అంట. అప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మరి ఎవరు వెలుగై ఉన్నారు? మనము వెలుగై ఉన్నాము. హల్లెలూయా. సో చూడండి, వెలుగై ఉండి మనని వెలుగులో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనము లోకానికి వెలుగు కావాలంట. యెషయా గ్రంథము 60:19 ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇంకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇంకా అస్తమింపడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. చాలమ్మా, నీ దుఃఖ దినములు హల్లెలూయా. చూడండి, ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇంకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. చూడండి, అది యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో ఉంటే మన జీవితం అట్లా ఉంటుంది. మనకి ఏ సూర్యుని యొక్క కాంతి మనకి అక్కర్లేదు, ఏ చంద్రుని యొక్క కాంతి మనకు అక్కర్లేదు. నిత్యము ఎవరు? మన దేవుడు మనకి కాంతి అయి మనకి తోడుగా ఉంటాడు. మరి ఇంకొక విషయం ఏం చదువుకుంటాము? దేవుని యొక్క ఆ వెలుగు ప్రకాశించినప్పుడంట చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని ప్రకాశింపకుండెను. చీకటి దేనికి సాదృశ్యము? చీకటి పాపమునకు సాదృశ్యం. అంటే ఏ యొక్క మనిషి ఆ యొక్క జీవితంలో రక్షణ లేని జీవితంలో వెళుతూ ఉన్నాడో వారు చీకటిలో వెళుతూ ఉన్నట్టు అన్నమాట. ఒక్కొక్కసారి వెలుగు వారిపై పడినప్పటికీ ఆ యొక్క వెలుగుని గమనించకుండా వారు ఆ మార్గంలోనే నడుస్తూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? ఎవరైతే నిజముగా దేవుణ్ణి నమ్ముకుని ఉంటారో వారు ఎలా ఉన్నారు? వారు వాకింగ్ ఫ్లడ్ లైట్స్ అనుకోవచ్చు, వాకింగ్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ ఎట్లా వెళ్తాం అనుకోండి, మన జీవితం అదే. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు, అందుకని మత్తయి సువార్తలో మత్తయి ఏమని గుర్తు చేస్తారంటే 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు,
పట్టణము, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కాని అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరలా ఈయన ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు, మత్తయ్య గారు కూడా, మత్తయ్య సువార్తలు కూడా ఇలా రాయబడి ఉన్నది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, ఏ రోడ్డు మీద నుంచైనా వెళ్ళండి, కొండ మీద ఒక పట్టణం కానీ ఒక గృహము కానీ ఉందనుకో, మనకి మనం డెఫినెట్గా మిస్ కాం, ఎవరు దాయలేరు కదా. అలానే మనం కూడా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాము, దేవుని యొక్క కాంతిలో మనం ప్రకాశిస్తున్నప్పుడు, కొండ మీద మనం ఉన్నాం అనుకోండి, ఎవరన్నా మనం దాయగలరా, దాయలేరు. అలానే ఇంకా ఏమని రాయబడి ఉన్నది, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు. అంటే ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం కదా, ఆ వెలుగును తీసుకెళ్ళి మనం ఏమైనా బాస్కెట్ కింద పెట్టామనుకోండి ఏమవుతుంది, క్యాండిల్ కింద బాస్కెట్ కింద పెడితే ఏమవుతుందో తెలుసా, ఆరిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఉండదు కాబట్టి. ఒక వెలుగుతున్న దీపం మీద మీరు ఒక ఏదైనా బౌల్ బోర్లించినట్లయితే అది ఆరిపోతుంది. అలానే కొంచెం అంటే బాస్కెట్ కింద అనుకోవచ్చు. నాట్ డు పీపుల్ లైట్ ఎ ల్యాంప్ అండ్ పుట్ ఇట్ అండర్ ఎ బాస్కెట్, అంటే బాస్కెట్ కావచ్చు ఏదైనా సరే మనము ఆ లైట్ మీద బోర్లించినట్లయితే ఆ కొంతసేపటికి ఆక్సిజన్ లేక ఆ లైట్ ఆరిపోతూ ఉంటుంది. అలానే మనము కూడా దేవుని యొక్క కాంతిలో ప్రకాశిస్తున్న మనము ఎక్కడ ఉంచాలా, మనము ఇతరులకు వెలుగై ఉండాలా. కొండ మీద ఉన్న ఆ యొక్క దీపము ఇతరులకి ఎట్లా కనపడకుండా, ఎవరు దాగలేరు కదా. అలానే దీపస్తంభం మీద ఉంటే ఏమవుతుంది, ఆ క్యాండిల్ ఆ చుట్టూ ఆ లైట్ ప్రకాశింపు చేయబడుతుంది, దాన్నే బాస్కెట్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది. ఎవరైతే తనలో ఉన్న కాంతిని ఆ బాస్కెట్ కింద పెడతారో వారిలో ఏముండదో తెలుసా, వారికి జీవము ఉండదు, లైఫ్ ఉండదు, వారిలో లైట్ ఉండదు. లైట్ అంటే ఏంటి, సాల్వేషన్. లైఫ్ అంటే ఏంటి, జీవం. మరి యేసయ్య మనకి ప్రసాదించిన ఆ యొక్క జీవము, ఆ యొక్క రక్షణ మనం కోల్పోతాము. ఎప్పుడు, ఎప్పుడైతే ఆయన మనకిచ్చిన, మన ఏమైనా ఉంది, దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటి, మీరు వెళ్ళి డిసైపుల్స్ని చేయమన్నాడు, కానీ మీరు వెళ్ళి అందరికీ రక్షణ అనే ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చి వారి త్రోవను వారిని పంపించి వారి జీవితాన్ని వారు గడుపుకుంటే వారిని నేను సదాకాలము దీవిస్తాను, నేను వారిని తీసుకొచ్చి ఎక్కడ నా యొక్క పరలోకమందు వారికి అన్ని ఈవులు ఇచ్చి నాతో పాటు ఉంచుకుంటాను అంటలా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఫలించండి అన్నాడు. ఆ రోజు ఆదాముకి అదే చెప్పాడు, ఈరోజు దేవుడు మనకు అదే చెప్తా ఉన్నాడు. దేవుడు మనం రక్షించి ఆ రక్షణ యొక్క ఆ వెలుగుని ఇతరులకు ప్రకాశింపజేయండి అని ఆ గ్రేట్ కమిషన్ దేవుడు మనకు ఇచ్చినాడు. అంటే సువార్తని ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏమై ఉన్నామో, మనము దేవుని యొక్క వెలుగై ఉన్నాము. ఆ వెలుగు ఏం చేయాలా, ఇతరుల మీద ప్రకాశించాలా. ఇతరుల మీద మన యొక్క వెలుగు ప్రకాశించినట్లయితే మనము పొందుకుంటున్న ఈ దీవెనలు, మనము అనుభవిస్తున్న ఈ యొక్క రక్షణ ఇతరులకు కూడా అది అందుతుంది. వారేమవుతారప్పుడు, దేవుడు మనకి ఎట్లా అయితే వెలుగుగా చేసినాడో, వెలుగై ఉండమన్నాడో, వారు కూడా దేవుని యొక్క వెలుగై ఉండి దేవుని యొక్క రాజ్యం కట్టడానికి పాలి భాగస్థులై ఉంటారంట. హల్లెలూయా. వాక్యం చెప్పే బ్రదరే కావచ్చు, పాస్టరే కావచ్చు, వారే కాదు, ఇప్పుడు మనమందరం ఎవరై ఉన్నాము, దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఏంటి అది, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు కాబట్టి వారు అందరూ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడంలో పాలి భాగస్థులై ఉన్నారంట. హల్లెలూయా. మరి ఎవరైతే వెలుగుగా ఉంటారో వారు అందరిలో ఏముంటుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, పౌలు గారు ఏమన్నా అంటే, వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్. దేవుని యొక్క
రక్షణ మనం అనుభవించిన మనకి వచ్చినప్పటికీ మనం బ్రతికినంత కాలము దేవుని యొక్క రక్షణలో నిలిచి ఉండటానికి మనం అంత కృషి మనం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. మరి మనం దేవుని ఇచ్చిన మనకు రక్షణ తీసుకెళ్ళి తీసుకువెళ్ళిపోయి గంప కింద పెట్టామనుకోండి, ఆ రక్షణ ఆ దీపము దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యము. అది ఏమవుతుంది? ఆరిపోతుంది. మన దేవుని యొక్క రక్షణలో మనం ఆరిపోతే మనం ఏమైపోతాము? దేవుని యొక్క నీతిలో మనము తిరగకుండా, దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా చివరికి ఎట్లా అవుతామో తెలుసా? అన్నీ తెలుసుకుని సత్యాన్ని మర్చిపోయి ఉంటాం. క్రిస్మస్ వచ్చిందంటే సెలబ్రేట్ చేసుకుంటాం, క్యారల్స్ పాడతాం, విందులు చేసుకుంటాం, సండే రావచ్చు, కానీ దేవుని యొక్క వెలుగు మనలో లేనట్లయితే మనము దేవుడు కోరుకున్నట్లుగా వెలుగై ఉండము, మన జీవితం కూడా చీకటిలోనే ఉంటుంది. అందుకనే ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, వాక్యము వారి మీద ప్రకాశించినప్పటికీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, మనం అట్లా ఉండకూడదు. బ్రతికినంత కాలము దేవుడికి మనం ఎట్లా వెలుగై ఉండమన్నాడో మనము వెలుగై ఉండి ఇతరులకు ఆ వెలుగును ప్రకాశింపజేసి చీకటిలో ఉన్న వారిని కూడా మనము వెలుగు మార్గంలోనికి నడిపించాలి. అందుకే దేవుడు వచ్చాడు. చూడండి, దేవుడు ప్రతి సంవత్సరం కిందకి రావాలి, ప్రతి సంవత్సరము ఆయన మన కోసం మరి ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయాలంటే చేయకలేదు కదా. ఆయన వచ్చాడు, చూశాడు, నేను నా యొక్క కుమారుణ్ణి కిందకి పంపించి వారి యొక్క మార్గము సరళము చేసి వారిలో నా ఆత్మ ఉంచితేనే కానీ వీరు నీతివంతులుగా మారని దేవుడు తెలుసుకుని తన యొక్క కనుక కుమారుని భూమి మీదకి పంపించినాడు. మరి ఎవరైతే ఆయన తెలుసుకుంటారో వారందరూ మరి యేసయ్య ఏం చేసినాడు? మరి యేసయ్య సిలువ మీద మరణించి మన యొక్క పాపముల నిమిత్తము ఆయన చేసిన త్యాగము ఆ 2000 ఇయర్స్ ago ఉన్న వారి కోసమా? కాదు, రాబావు తరములంతటి వరకు, రాకడి దినం వరకు ఆయన. మరి ప్రకటన గ్రంథంలో ఏమని చదువుకుంటాం మనము? ఆయన వచ్చినప్పుడు అక్కడ భూమి మీద ఉన్న నమ్మిన వారందరూ, దేవుని నమ్ముకున్న వారందరూ ఆయన వెళ్ళి మార్గ మధ్యలో కలుస్తారంట. రెండో రాకడికి ముందు జరగబోయేది అదే కదా. అప్పటి వరకు, ఆ దినము సమీపించినంత వరకు ప్రతి ఒక్కరి పాపమునికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చెల్లించినాడు. ప్రతి ఒక్కరి పాపానికి వారి యొక్క శిక్షణ ఆయన అనుభవించినాడు. అంతే కదా, మన కోసమే కాదు, మరి అప్పటి వరకు దేవుని యొక్క రాజ్యం కట్టబడుతూనే ఉంటుంది. దేవుని యొక్క రాజ్యం కట్టబడాలంటే మనలాంటి వారందరూ దేవుని యొక్క కాంతిని, దేవుడు మనలో ఉంచిన ఆ యొక్క కాంతిని ఇతరుల మీద ప్రకాశింపజేసినప్పుడే దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది. అలానే మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మరి దేవుని యొక్క వారసులం అవబడతాం. దేవుని యొక్క వారసులు అవటంతో పాటు మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుంది? ఆయన ఎందుకు వచ్చాడంట? మనకి అబండెంట్ లైఫ్ ఇవ్వటానికి వచ్చినాడంట. మీ అందరికీ మా వందనాలు అండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ
మేము సమాధానంలో ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్య గారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్. ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి. చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాదు.